సేటూ నీకుంది కేజీన్నర బ్రెయిన్ నాలుగు వేల టన్నులు ట్రైన్ కాదు ఎందుకు అంత స్ట్రైన్ చేస్తున్నావు దాన్ని నువ్వు ముయరా అయినా ఏం తెలుసురా నీకు క్రియేటివిటీ అంటే ఒక సీన్ ఊహించి అడ్వర్టైజ్మెంట్ తీయాలంటేనే దాని వెనక ఎంత ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా తిండి తిండుండదు సేటూ రెండు నిమిషాల యాడ్కే నువ్వు ఇంత బిల్డప్ ఇస్తుంటే రెండు గంటలు సినిమా తీస్తే నేను నాపడం ఆస్కర్ వల్ల కూడా కాదనుకుంటా అమ్మో నువ్వు టెన్షన్ పడకు యాడలు తీనికే నా చిప్పు నాకు సరిపోవట్లే ఇక సినిమాలంటే గది మనతో యాడవుతుంది ఆయన పెద్దోళ్ళు ఏం చెప్పిండ్రు పరిగెట్టి పనసకాయ తినడం కన్నా నిలబడి నిమ్మకై తినమన్నారు హా అయినా ఇప్పుడు నీ బుర్రని బూమర్ లెక్క నెమ్మలేస్తున్న ఇష్యూ ఏంది సేటు బూమర్ కాదు బే కొత్త యాడ్ తినికి కాంట్రాక్ట్ వచ్చింది దాని దిక్కల్లే సోచయిస్తున్నా అబ్బో నీ మెదడులో కూడా విషయం ఉందని నమ్మిన వీరనారి సేటు అరే జగ్గుగా పర్గష్ కాలికి ఇది టైం కాదు చెప్పురా జగ్గు పప్పు చేసేటప్పుడు లాస్ట్లో ఏం చేస్తారు స్టవ్ బంద్ చేస్తారు చల్ అది కాదురా పప్పు చేసేటప్పుడు లాస్ట్లో వాసన రానీకి ఏం చేస్తారు పప్పు తిన్నాక వచ్చే వాసన గురించి తెలుసు గానీ వాసన కోసమే ఏం చేస్తారో తెలియదు సెటు గది కూడా తెలియదారా కొత్తిమీర వేస్తారు అబ్బా యాడ్ గురించి చెప్పమంటే పప్పు కొత్తిమీర అంటావేంటిసేటు మరి వాటి గురించే ఇప్పుడు మనం యాడ్ తీయాలి ఏంటి పప్పు గురించా కాదు కొత్తిమీర గురించి ఏంది కొత్తిమీర గురించి యూట్యూబ్లో యాడా అరే గంతశాఖనావేంద్రు మసాలా గురించి యాడ్ వస్తే ఏం కాలే గాని కొత్తిమీర గురించి వస్తే తప్ప ఇందాకనే పంకజం అనే ఆమె పదివేలు అడ్వాన్స్ ఇచ్చి ఆమె పండించిన కొత్తిమీర గురించి యాడ్ దియమంది కాన్సెప్ట్ రెడీ చేసి చెప్తా రేపో ఎల్లుండో పోయి షూట్ చేద్దాం అరే జగ్గు వచ్చిందిరా ఎవరు పంకజమా చల్ కొత్తిమీరకి కాన్సెప్ట్ వచ్చిందిరా అవునా కాని విషేటు ఏంలేరా జగ్గు ఇప్పుడు పంకజం వాళ్ల పొలంలా ఏదో పని చేసుకుంటా ఉంటది గామి బిడ్డ ఏదో ఒక కూర వండుతుంది పక్కనే ఇంకో స్టవ్ మీద పాలు కూడా పెడతది అబ్బో కాన్సెప్ట్ అదిరిపోతుంది సెట్ ఇంకా ఉందిరా అయితే పంకజం బిడ్డ కూరలో వాళ్ళ కొత్తిమీర వేసింది పాలుబెట్టిన సంగతి మర్చిపోయి పనుల్లోకి పోతుంది వెంటనే కొత్తిమీర స్మెల్ పొలంలో ఉన్న పంకజం దాకా పోతుంది ఏంది కొత్తిమీర స్మెల్ పొలం దాకానా అవురా వెంటనే పంకజం రన్నింగ్ చేసుకుంటా ఇంటికొచ్చి పాలు పొంగి కింద పడే లోపు స్టవ్ బంద్ చేస్తుంది గప్పుడుగా ఆమె బిడ్డ చెంప మీద ఒక్కటేసి గేట్లాంటది నీ పొంగుతున్న పాలు నన్ను రప్పించాయనుకుంటున్నావా కాదు నేను పండించిన కొత్తిమీర స్మెల్ రప్పించిందే అని అంటది పంకజం పండించిన కొత్తిమీర వాసన వస్తుంది కిలోమీటర్ల మేర ఎట్లుందిరా జగ్గు కాన్సెప్టు అబ్బబ్బబ్బబ్బా సూపర్ సేటు ఈ యాడ్ చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా మ్యాడ్ కాకపోతే నన్ను అడుగు ఇంతకీ పొలానికి ఇంటికి ఎంత దూరం అనుకుంటున్నావు సేటు ఒక యాభై కిలోమీటర్లు అనుకుంటున్నాను అవుతుందంటవా అవును సేటు చాలా తక్కువ అవుద్ది వెయ్యి కిలోమీటర్లు పెట్టేదిండే చి మరీ ఓవర్ అవుతుందిరా ఓహో అంటే ఇప్పటిదాకా నువ్వు చెప్పింది చేసింది నీకు నార్మల్ అనిపిస్తుందా సేటు నమస్తే మేడం చెప్పురి మీకేం కావాలి నమస్తే నా పేరు పాకి లెవెంత్ ద చిట్కా ఎక్స్పర్ట్ యాడ్ ఫిలిం డైరెక్టర్ కోటీ ఏం అట్లా కొడతలేనా లేదు మిమ్మల్ని చూస్తుంటే కోటిలో కాన్ల ఫారం నడుపుతున్నారేమో అనుకున్నా అరే ఏంది గారు గంత మాట అన్నారు అయినాకిప్పుడు పేస్ట్ బ్రష్ మీద పెట్టుకున్నప్పుడు ఎట్లుంటది అనిపిస్తుంది గదే గిన్ని నీళ్లు పోసి నోట్లో పెట్టుకుని రుద్దితే నొరగలే నొరగలు అట్లనే అరే జగ్గు నువ్వు ఇంకోటి చెప్పరా పాచీ గారు సారీ పాకీ గారు ఇప్పుడు చికెన్ సెంటర్ నుండి చికెన్ తెచ్చేటప్పుడు ఎట్లుంటుంది అదే బాగా కడిగి మసాలా వేసి వండుకుంటే అబ్బబ్బబ్బబ్బా ఆ టేస్టు ఎలా ఉంటుంది చెప్పండి అందుకే మనిషిని చూడగానే ఆయన అంచనా ఇయ్యకండి మేడం మ్యాన్షన్ విస్కీ బాటిల్ కూడా నాలాగనే షేప్లెస్గా ఉంటుంది అదే నోట్లో పోసుకుంటే సెటు కంట్రోల్ పాకి గారు మీరు వచ్చిన పని చెప్పండి ఫస్టు ఏం లేదు నేను కొన్ని విషయాలలో చాలా ఎక్స్పర్ట్ని నా గురించి అందరికీ తెలియాలి కాబట్టి మీరు నాతో యాడ్ తీసి అందరికీ తెలిసేలా చేయాలి చిట్కాలలో అందరూ నన్ను ముద్దుగా చిట్కాల చిత్రమ్మా అంటారు ఒకటా రెండా వంటింటి చిట్కాలు వంటికి సంబంధించిన చిట్కాలు ట్యాప్ చిట్కాలు క్యాప్ చిట్కాలు సబ్బు చిట్కాలు సర్ఫ్ చిట్కాలు అబ్బో చాలా ఉన్నాయి అవునా ఈ చిట్కాలు గురించి యాడ్లు తీస్తే చూస్తారంటారా ఏ ఎందుకు చూడరు పోలియో చుక్కల గురించి యాడ్లు చూడొచ్చు కానీ నేను చెప్పే చిట్కాల గురించి చూడరా పోలియో చుక్కలు ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ అవసరం మీరు చెప్పే చిట్కాలు పక్కనున్న మాకైనా అవసరం పడతాయా హే మిస్టర్ నీకు నా టాలెంట్ తెలియక ఎక్కువగా మాట్లాడుతున్నావు పాకిగారు వాడి గురించి పక్కకు పెట్టండి ముందు మీ చిట్కాలు ముచ్చటేదో కానియుండ్రి ఏం లేదండి నేను కొన్ని చిట్కాలు చెప్తాను యాజ్ ఇట్ ఈస్ గా దాన్నే యాడ్గా చెయ్యండి ఓకే హా గట్లనే స్టార్ట్ యాక్షన్ చెప్పండి ఓ హా రెడీ స్టడీ హే యు వెల్కమ్ నేను మీ చిట్కాల చిత్ర అందరికీ ఉంటారు చుట్టాలు కానీ ఎవరూ చెప్పలేరు నాలా చిట్కాలు అబ్బో ఫస్ట్ డే లాగా చింపిండ్రు పాకిగారు కంటిన్యూ చిట్కా నెంబర్ వన్ మీరు రాత్రి వండిన అన్నం మిగిలిపోయిందని బాధపడుతున్నారా అయితే ఇంకాపండి ఆ అన్నంతో ఆ ఆ అన్నంతో ఆ ఆ అన్నంతో పులిహోర చేసుకోవచ్చు తెలుసా అబ్బబ్బబ్బబ్బా ఏం జిట్కా చెప్పారు పాకిగారు ఇది తెలియక అందరూ నిమ్మకాయలు ఏం చేయాలో అర్థం గాక పిసుక్కుని రసం చేసుకుంటున్నారు ఏందుకీగిది చిట్కా చెప్తానని చెప్పి చిక్కడపల్లి నుండి చికాగోదాకా అందరికీ తెలిసిందే చెప్పిండ్రు అవునా నేనుండేది చింతపండుపేటలో మా ఊర్లో ఎవ్వరికీ తెలియదండి సరే ఇప్పుడు రెండో చిట్కా చెప్తాను చిట్కా నెంబర్ టూ మీరు వెళ్తుంటే మధ్యలో మీ బండి ఆగిపోయిందా ఏమైందని చూస్తే కింద టైర్ పంక్చర్ అయిందా అయితే దానికి మూడు చిట్కాలున్నాయి వన్ మీరు పంక్చర్ షాప్ కి వెళ్లి పంక్చర్ చేయించుకోవచ్చు నెంబర్ టూ బండి పక్కకి పెట్టి నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేదా నెంబర్ త్రీ ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళచ్చు అర్రే ఏం చిట్కాలు చెప్పారు మేడం గిన్ని రోజులు గివి తెలియక బండి ఎత్తుకుని భుజాల మీద తీసుకుపోయేటోడిని చా చిట్కాలా ఇవి మీరెవరండి మీరెందులో ఎక్స్పర్టు ఇక్కడ కోటి ఎవరండి హా చెప్పండి నేనే కోటిని ఏం కావలే మీకు నిర్మాయాడ్ల నిరంతరంగా కొనసాగుతున్న నా సంసారంలో నిప్పు పెట్టారు కదండి అరే ఏం మాట్లాడుతున్నావై నువ్వు నీ సంసారంలో నిప్పు నిప్పుబెట్టుడేంది కన్నయ్య కాఫీ పౌడర్ అనే ఆడ తీశారు గుర్తుందా నెలలో ఆ మేమే చేసినాం అయితే ఏమైంది ఇప్పుడు కొంచెం ఆ యాడ్ కాన్సెప్ట్ చెప్తారా అండి కన్నయ్య కాఫీ పౌడర్ ఏదో సాఫీగా జాలీగా తాగే కాఫీ కాదు మీ ఆనందాన్ని పెంచుతుంది పోయిన మీ జుట్టుని తిరిగి రప్పిస్తుంది పండే మీ యాడ్ చూసి మావిడ ఆ కాఫీని రోజు ఇరవై నుండి ముప్పై సార్లు తాగించింది కడుపులో వచ్చింది గాని బట్ట మీద జుట్టు రాలేదు ఇంకా నాకు జుట్టు రాదని ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మీరెక్కడికి వెళ్తున్నారండి చూశాను కదా అసలే లైఫ్ లో చాలా ఎత్తుకు ఎదిగేదాన్ని ఇంకా మీతో కాంట్రాక్ట్ పెట్టుకుంటే నా చిట్కాలు చినిగిన పేపర్లో తయారవుతాయి చూసావా సేటు పొలక వచ్చి పూరి నెక్కిరించిందంట ఈ పాకి చెప్పే చిట్కాలకి యాడ్ చేయనికి మనం కూడా సరిపోవంట ఆ ఊరచగ్గుళ్లతో మనకెందుకు మనం పోయి కొత్తిమీర యాడ్ చేసుకుందాం పా మేకప్ కరెక్ట్ గా ఉందా ఆ రెడీ యాక్షన్ ఓకే నమస్కారం నా పేరు సరోజ మీరు మీ ఫ్యామిలీ ఈ కరోనా నుంచి క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని సరదాగా నవ్వించడం అన్నది మా ప్రయత్నం కాబట్టి వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నేను మాట్లాడతాగా నువ్వు పోయి ఆడ ఉత్తి చూసుడు కాదు వీడియో చూడక ముందుకు సబ్స్క్రైబ్ చేయాలి చూసిన తర్వాత లైక్ కొట్టి కామెంట్ చేయాలి ప్రతిదీ చెప్పాలా ఇంకెప్పుడు నేర్చుకుంటారా బై అన్న నువ్వు అంత రూడ్గా మాట్లాడితే మన ఛానల్ ఎవరు చూడరున్నా కొద్దిగా రిక్వెస్టింగ్ అడుగు ఏ ఉత్తనే మజాక్ చేసిండ్రా ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్సు సార్ మేడం మా ఛానల్ గిట్ల మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి గంట కూడా కొట్టాలే మిమ్మల్ని కితకితలు పెట్టడానికి మేమంతా రెడీ సరే చాలా సేపు అయిందండి నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతానండి హాయ్ షూటింగ్ డబ్బులా పదరా జగ్గు మన పని అయిపోయింది ఇక్కడ